చిన్న ఆవు ఎట్ట పాలు తాగినా ఎట్ట ఆ ఫీలింగ్ ఉంటే సేమ్ ఫీలింగ్ ఉంటుంది. సో 100% సేఫ్ ఫర్ కౌస్. వచ్చి మీకు నెత్తిరి వచ్చేది లేదా నర్వ్స్ అన్ని వీక్ అయ్యేది, ఆ ప్రాబ్లమ్స్ అన్ని వస్తుంది. బట్ ఈ మిషన్ పల్సేట్. నమస్తే. సో మనం వచ్చి ఇప్పుడు కోవై క్లాసిక్ ఇండస్ట్రీస్ మిల్కింగ్ మిషన్ వీడియో గురించి చూడబోయామే. మనం ఆల్రెడీ 2 ఇయర్స్ బ్యాకే మన విలేజ్ అగ్రికల్చర్ ఛానల్ మిల్కింగ్ మిషన్ పెట్టి డీటెయిల్ మన వీడియోస్ చెప్పున్నామే. సో దాన్ని చూసే దాని వీడియోస్ చూసి మనకు ఆంధ్ర తెలంగాణ నుంచి మంచి వెల్కమ్ వచ్చాయి. మిల్కింగ్ మిషన్స్నే వచ్చి ఓ చేంజ్ ఓవర్ మన దాకా కొనుక్కొచ్చింది ఫ్రమ్ హ్యాండ్ ఆపరేటర్ మిల్కింగ్ మిషన్ నుంచి. అది మనం యూస్ చేయకూడదు, డెఫినెట్గా యూస్ చేయకూడదు. అది ఎలా యూస్ చేయకూడదు నేను ఇప్పుడు చెప్పాను. అది 100% ఆవులకో లేదా గేదెలకో వచ్చి అది వచ్చి హామ్ చేసే నెత్తరు వచ్చి నిండా ప్రాబ్లమ్స్ వచ్చి హ్యాండ్ ఆపరేటర్ మిల్కింగ్ మిషన్ మీరు యూస్ చేసేటప్పుడు ఆ నర్వ్స్ అన్ని వీక్ అవ్వే. సో దాని నుంచి మన చేంజ్ ఓవరే మనం దా చేస్తే వాళ్ళకి ఫార్మర్స్కి వచ్చి మన ఎడ్యుకేట్ చేస్తే అవేర్నెస్ చేస్తే మన విలేజ్ అగ్రికల్చర్ ఛానల్ ఎలా వచ్చి పల్సేటర్ టైప్ మిల్కింగ్ మిషన్ ఫార్మర్ యూస్ చేయాలా, పల్సేటర్ టైప్ మిల్కింగ్ మిషన్ అంటే ఏమి, అది ఎట్ట వాళ్ళు సెలెక్ట్ చేయాలి అన్నీ మనం చెప్తాము. సో ఈ వీడియోలో 2 ఇయర్స్ బ్యాక్ మనం వేసిన మిల్కింగ్ మిషన్స్ అన్నీనే ఇప్పుడే మనం అప్డేట్ చేస్తుండే, అప్గ్రేడ్ చేస్తున్నాము. ఏ టు సెట్ ఫ్రమ్ పంప్ నుంచి ఫ్రమ్ మోటార్ నుంచి అన్నీనే మనం అప్గ్రేడ్ చేస్తుంటాము. సో దాని గురించి ఈ వీడియోలో మనం డీటెయిల్గా చూడొచ్చు. సో మన ఫస్ట్ సూచన మిషన్ వచ్చి ఎవ్రీ ఫార్మర్ ఓ ఏ ఫార్మరు మనం ఆవులో లేదా గేదెలో పెట్టుకుంటా వన్ ఫ్రమ్ వన్ అనిమల్ వన్ కౌ వన్ గేదెల నుంచి 5 వరకు ఉండేవాళ్ళు ఈ మిషన్ తీయచ్చు. 1 to 5 పెట్టుకునే వాళ్ళు ఇది తీయచ్చు. సో ఎవ్రీ డైరీ ఫార్మర్ క్యాన్ బై దిస్ మిషన్. సో దానికి నిండా ప్రైస్ తక్కువ, కాంపాక్ట్గా మనం చేస్తుంటాము. సో ఇది వచ్చి మన 1/2 HP మోటార్ వస్తుంది, 150 LPM వ్యాకమ్ పంప్ వస్తుంది. మన కోవై క్లాసిక్ ఇండస్ట్రీస్ బిగ్గెస్ట్ అడ్వాంటేజే వచ్చి మన పంప్ వచ్చి 100% ఆయిల్ పంప్ ఇచ్చుంటాము. అందుకనే చూస్తే మీకు లో క్వాలిటీ లేదు, చైనీస్ పంప్గా వచ్చి డ్రై పంప్ వచ్చి ఆ డ్రై పంప్ మీరు యూస్ చేస్తుంటే ఎవ్రీ 6 మంత్స్ వన్స్ వచ్చి మీరు లాక్ అనే వెయిన్స్ అన్ని రిమూవ్ చేసుకుని కొత్త వెయిన్స్ వేయాలి. బట్ మనది వచ్చి ఆయిల్ పంప్ ఇచ్చి లైఫ్ టైమ్గా మీరు ఆయిల్ మటం రీఫిల్ చేసుకుంటే లైఫ్ టైమ్గా మీ పంప్ యూస్ చేయొచ్చు. సో 1/2 HP మోటార్, 150 LPM వ్యాకమ్ పంప్, 22 లీటర్ స్టెయిన్లెస్ స్టీల్ క్యాన్ ఇస్తాం. ఈ క్యాన్ వచ్చి అన్ని మిషన్స్కు క్యాన్ వచ్చి కామన్ దాన్ని. సో ఒకే క్యాన్ పెట్టున్నాము. ఈ క్యాన్లను మనం ప్రీవియస్గా చూసిన వీడియోస్లో వచ్చి ఈ క్యాన్ లిడ్ వచ్చి మనం ట్రాన్స్పరెంట్ ఇచ్చుంటుంది. అప్పుడు ఏమవుతుందంటే ట్రాన్స్పరెంట్ నిండా బ్రేకేజ్ వచ్చాయి మనకు. ట్రాన్స్పరెంట్ ఇచ్చేది బ్రేకేజ్ వచ్చాయి, ఆ ప్రెషర్ తాగకుండా బ్రేకేజ్ వచ్చాయి. సో ఇప్పుడు వచ్చి ఇండియాలోనే ఫస్ట్ టైం మనం మట్టున్న గోవై క్లాసిక్ ఇండస్ట్రీస్ తా ఆటో స్టాపింగ్ మోడల్ చేస్తున్నాము. ఇప్పుడు మిల్క్ వచ్చి ఈ లెవెల్కి వచ్చేసాటంటే, క్యాన్ లెవెల్కి వచ్చేసాయంటే మిషన్ వచ్చి ఆటోమేటిక్గా మీకు ఆఫ్ అవ్వదు. సో దాని నుంచి ఇండియాలోనే ఫస్ట్ టైం వచ్చి ఈ ఆటో ఆఫింగ్ టెక్నాలజీ మిల్కింగ్ మిషన్ మన కోవై క్లాసిక్ ఇండస్ట్రీస్ తా లాంచ్ చేస్తుంటాము. అందుకే పల్సేటర్ వచ్చి మన లోకల్ చైనీస్ పల్సేటర్ ఉన్నాయి, జస్ట్ 500 రూపీస్కి 1000 రూపీస్ కానీ లోకల్ పల్సేటర్ దొరుకు. మీరు అది యూస్ చేసినారంటే ఎవ్రీ మంత్ మీరు పల్సేటర్ చేంజ్ చేయాలి. బట్ మనది వచ్చి మీరు 1 టైం తీస్తే మీకు లైఫ్ లాంగ్ పల్సేటర్ వచ్చి అన్లెస్ అండ్ అదర్వైజ్ పల్సేటర్లో ఒక మిల్కో లేదా వాటరో మీరు ప్రాపర్గా మెయింటైన్ చేయాలంటే పల్సేటర్ మీరు తీసి మీరు క్లీన్ చేయి లేదా సర్వీస్ చేయాలి. లేదంటే మనకు 100% ఏ మోడల్నే ఏ మిషన్నే మనకు ప్రాబ్లమే రాదు పల్సేటర్లో, మీ ప్రాపర్గా మెయింటైన్ చేస్తే. దానికే మనం అప్డేట్ చేసింది వచ్చి ఎస్ఎస్ టీత్ కప్. లాస్ట్ టైం అని ట్రాన్స్పరెంట్ టీత్ కప్ వేసి ఉంటుంది. సో అది వచ్చి నిండా బ్రేకేజెస్ వచ్చాయి మనకు. సో ఇప్పుడే కంప్లీట్గా ఎస్ఎస్ స్టెయిన్లెస్ స్టీల్లో ఇచ్చేమి. ఇంత అప్డేట్ చేసి ఇది కంప్లీట్గా స్టెయిన్లెస్ స్టీల్ లిడ్ మనం టీత్ కప్ ఎస్ఎస్ టీత్ కప్ లైనర్స్ అన్ని ఫుల్గా అప్డేట్ చేస్తున్నాం. ఫుడ్ గ్రేడ్ లైనర్స్ ఇది టీత్ కప్ వచ్చి మన ట్రాన్స్పరెంట్ క్లా వచ్చి ట్రాన్స్పరెంట్ చేస్తుంటాము. సో ఇది అడ్వాంటేజ్ ఏమంటే ఇది వచ్చి బ్రేకేజ్ అవ్వదు, బికాస్ ఏఆర్ఎం మీకు తాగు కదా బ్రేకేజ్ అవ్వదు, దాని నుంచి ట్రాన్స్పరెంట్ చేస్తుంటాము. ఇంకో అడ్వాంటేజ్ ఇప్పుడు మనకి ఏ పొద్దులు వచ్చి పాలు వచ్చి మనం చూసుకోవచ్చు. ఫర్ వన్ చిల ఆవులకన్నీ వచ్చి ఒక ఇదిలో వచ్చి పాలు రాదు, అది వచ్చి మనం ఈయన చెక్ చేసుకోవచ్చు. ఏడ పాలు వచ్చి ఏడ పాలు రాలేదంటే మనం ఇతనే మనం చెక్ చేసుకోవచ్చు. దాని నుంచి దీన్ని బట్టి మనం ట్రాన్స్పరెంట్గా ఇచ్చుంటాము. సో ఈ క్యాన్సెట్ వచ్చి అన్ని మిషన్కి మనం కామన్గా ఇచ్చుంటాము. దానికి మనం సెకండ్ చూసిన మోడల్ వచ్చి లాస్ట్ టైం వచ్చి మనం ట్రాలీ మోడల్ పెట్టుంటుంది. ఆ ట్రాలీనే ఇప్పుడు అప్డేట్ చేసి 10 in 1 ఒకే మిషన్ 10 అప్లికేషన్స్కి మనం యూస్ చేసుకోవచ్చు. అది ఏమేమని చెప్పాను, ఫస్ట్ వచ్చి సేమ్ ట్రాలీ ఇచ్చున్నాం. ఈ మోడల్ వచ్చి కేసీఐ ఛాంపియన్ మిల్కింగ్ మిషన్. సో ఇది వచ్చి ట్రాలీల మీరు ఏడకాల్సిన మూస్ చేసుకోవచ్చు, ట్రాలీ ఇక్కడ పెట్టుకోవచ్చు. దానికే ఇంజిన్ పెట్టుకోవచ్చు, ట్రాలీ టైప్లే ఇంజిన్ ఇక్కడ ఫిక్స్ చేసుకోవచ్చు. మీకు ఇంజిన్ కరెంట్ లేదు, నాకు ఇంజిన్ కావాలి అంటే మన సొంత వర్షా ఇంజిన్ ఉండాలి, వర్షా ఇంజిన్ పెట్టిస్తామే. దానికే ఇదే మిషన్ మీరు యూపీఎస్లో పరిగెత్తుకోవచ్చు, ఇంజిన్ లేకుండా మోటార్లైనా పరిగెత్తుకోవచ్చు.
సో ఈ మల్టీపర్పస్ ఇచ్చిన ఈ ఛాంపియన్ మిల్కింగ్ మిషన్ వచ్చి ఒకే మిషన్ లో అందనే అన్ని టైప్ యూస్ చేసుకోవచ్చు. ఇదే మిషన్ మీరు ఫిక్స్డ్ టైప్ గా మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు. మీరు ఒకే అట్లా పెట్టి మీరు పైప్ లైన్ వేసి పాలు తీయాలంటే అతను మనం తీసుకోవచ్చు ఫిక్స్డ్ టైప్ గా మనం పడితే. సో ఒకే మిషన్ వచ్చి మీ అన్ని అప్లికేషన్ కి మనకు ఈ మిషన్ సూట్ అవ్వే. ఈ మోడల్ వచ్చి ఛాంపియన్ మిల్కింగ్ మిషన్. 1 HP ఎలక్ట్రిక్ మోటార్ వస్తుంది, 200 LPM వేగం పంప్ వస్తుంది. ఇది 150 LPM, ఇది 250 LPM వస్తుంది. సో పర్ ఫార్మర్ వచ్చి మన రైతులు వచ్చి ఓ 1 cow నుంచి ఓ 10 లేదా 15 cows దానికే ఇది మేనేజ్ చేయొచ్చు. 1 to 15 cows పెట్టుండే ఫార్మర్స్కి ఈ ఛాంపియన్ మిల్కింగ్ మిషన్ వచ్చి మంచి యూస్ అవ్వదు. థర్డ్ మోడల్ వచ్చి ఫిక్స్డ్ టైప్ మిల్కింగ్ మిషన్ చెప్తామే, అది వచ్చి అబౌ 15 గేదెలు పోయే వాళ్ళకి ఆ మిషన్ యూస్ చేసుకోవచ్చు. దాన్ని అప్డేట్ చేస్తుంటాము. 150 LPM వేగం పంప్ వస్తుంది, 500 LPM 1.5 HP మోటార్ వస్తుంది, 500 LPM వేగం పంప్ వస్తుంది, 20 liters క్యాన్ వస్తుంది. దాని అడ్వాంటేజ్ ఏమిటంటే దాంట్లోనూ మనం సొంత వర్షా ఇంజిన్ వేసుకోవచ్చు. కరెంట్ లేకుండా యూస్ చేసినప్పుడు వర్షా ఇంజిన్ వేసుకోవచ్చు. సేమ్ మిషన్ మీరు కౌస్ ఎక్స్టెండ్ చేస్తే అంటే 30 cows 45 cows మీరు ఎక్స్టెండ్ చేస్తే అంటే మీరు క్యాన్ సెట్ మట్టు ఎక్స్ట్రా తీస్తే చాలు, మిషన్ మీరు చేంజ్ చేసే అవసరమే లేదు. మిషన్ ఒకే మిషన్ దా, మీరు క్యాన్ మట్టు ఎక్స్ట్రా తీస్తే ఒకే మిషన్లో మీరు అట్ ఎ టైం వచ్చి 3 cows మీరు మిల్క్ చేసుకోవచ్చు. సో మనం కోవై క్లాసిక్ ఇండస్ట్రీస్ మట్టుందాం వచ్చి మనం సౌత్ ఇండియాలోనే వచ్చి మిల్కింగ్ మిషన్స్ కంప్లీట్గా ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేసేమే. అందరినీ వచ్చి కాంపోనెంట్స్ బయట నుంచి తీసి జస్ట్ అసెంబ్లీ మొత్తం చేస్తారు, లేదా ఇంపోర్ట్ చేస్తారు. చైనా నుంచి పల్సేటర్స్ వ్యాకమ్ పంప్ అన్నీనే చేస్తారు. మనకు ఓన్ ప్యాటర్న్ ఉండయి, వ్యాకమ్ పంప్కి మన ఓన్ ప్యాటర్న్ ఉండయి, ఓన్ డై ఉండయి. మన 100%గా కోయంబత్తూర్లోనే మ్యానుఫ్యాక్చర్ చేసేమి. ఇప్పుడు ఫ్రీక్వెంట్లీ ఆస్క్ క్వశ్చన్స్కి రావచ్చు, ఫార్మర్స్కి ఉండే డౌట్లు. సో ఏమేమని ఫార్మర్స్కి క్వశ్చన్స్ ఉండాలి అటెన్ చూస్తే, ఫస్ట్ ఏ ఫార్మర్ ఏ మిషన్ సెలెక్ట్ చేయాలా? నేను వచ్చి 10 గేదెలు లేదా 10 ఆవులు పెట్టున్నాను, నేను ఏమి సెలెక్ట్ చేయాలా అటంటే, మీరు 1 to 5 అటంటే నానో, 5 to 15 అటంటే ఛాంపియన్, అబోవ్ 15 అంటే ఫిక్స్డ్. ఇదే మన ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, హ్యాండ్ ఆపరేటెడ్ మిల్కింగ్ మిషన్ యూస్ చేయొచ్చా, శాతల ప్రశాసన యూస్ చేయొచ్చా అటంటే 100% యూస్ చేయకూడదు. అట్ట మీరు యూస్ చేసేందుకు మిషనే తీయదండి, అమౌంట్ మీరు ఖర్చు వేస్ట్ చేయదండి. ఎలా అంటే, మీరు లోకల్లో ఉండే డాక్టర్, వెటనరీ డాక్టర్కి అడగండి, వాళ్ళు చెప్తారు. మీరు హ్యాండ్ మిల్కింగ్ మిషన్ యూస్ చేసేటప్పుడు డైరెక్ట్ సక్షన్ టైప్ అని చెప్తాం, అది వచ్చి మా ఆవుల నుంచి డైరెక్ట్గా సక్సెస్ అట్ట మనం సక్సెస్ అయినప్పుడు అప్పుడు దాం వచ్చి మీకు నెత్తురు వచ్చేది లేదా నర్వ్స్ అన్ని వీక్ అయ్యేది, ఆ ప్రాబ్లమ్స్ అన్ని వస్తుంది. బట్ ఈ మిషన్ పల్సేటర్ హార్ట్, మిల్కింగ్ మిషన్ హార్ట్ వచ్చి పల్సేటర్. ఈ పల్సేటర్ మోడల్ మిల్కింగ్ మిషన్ ఎలా తీయాలని నేను చెప్పామంటే, అప్పుడు మీరు తీసేటప్పుడు దాం ఆవులకు వచ్చి ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేదు. ఆవులకు వచ్చి ఓ చిన్న ఆవు ఎట్ట పాలు తాగినా ఎట్ట ఆ ఫీలింగ్ ఉంటే సేమ్ ఫీలింగ్ ఉంటుంది. సో 100% సేఫ్ ఫర్ కౌస్, 100% సేఫ్ ఫర్ బఫలోస్, అందరికీ యూస్ అయ్యచ్చు. సో నేను ఉండే టెక్నాలజీనే లేటెస్ట్ టెక్నాలజీ, పల్సేటెడ్ టెక్నాలజీ దాన్ని. ఇదే టెక్నాలజీ ఆల్ ఓవర్ ది వరల్డ్ యూస్ చేస్తారు. ఈ హ్యాండ్ ఆపరేటెడ్ మిల్కింగ్ మిషన్ వచ్చి చైనీస్ టెక్నాలజీ. ఇది వచ్చి మోస్ట్ ఆఫ్ ది డెవలప్డ్ కంట్రీస్లో ఆ మోడలే బ్యాండ్ మోడల్, ఓన్లీ ఇన్ ఇండియా. ఇది రొమ్మ మీకు చీప్ అని చెప్పేసి నిందా ఫార్మర్స్ అది తీసి మీరు ఆవులకు గేదెలకు మీరు హామ్ చేసేలా అట్లా చేయదండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి మిల్కింగ్ మిషన్ మెయింటెనెన్స్ ఎట్ట చేయాలా, ఎట్ట యూస్ చేయాలా, ఎట్ట ఫిట్ చేయాలా మీకు అందరిపై డౌట్ ఉండదు. దానికి అన్నీ వచ్చి మనం 100% ఫిట్టింగ్ వీడియో మనం పెట్టున్నాము. సో ఎవ్రీ ఫార్మర్ మీరు ఓరు మిల్కింగ్ మిషన్ తీస్తున్నాం ఆ ఫార్మర్కి మన ఫిట్టింగ్ వీడియోని మన యూట్యూబ్ని మన లింక్ పంపిస్తాము. నెక్స్ట్ వచ్చి మన కేసీఏ నుంచి సపోర్ట్ ఎట్ట ఇస్తారు అంటే 100% వీడియో కాల్ సపోర్ట్ ఉంటాయి. ఇప్పుడు మనం మీరు తీసినట్టే లైవ్గా మన వీడియో కాల్ అసిస్టెన్స్ టీమ్ ఉంటారు, వాళ్ళు వీడియో కాల్ వచ్చి మీకు ఎట్ట యూస్ చేయాలి అనేది మీకు గైడ్ చేస్తారు. సో మన కేసీఐలో మిల్కింగ్ మిషన్ మట్టు లేకుండా చాఫ్ కట్టర్, పవర్ వీడర్స్, ఎర్త్వాగర్స్, బ్రష్ కట్టర్స్ చెప్పేసి అగ్రికల్చర్కి మీకు ఏమేమైనా A to Z మన దగ్గర మిషన్స్ ఉంటాయి. దీన్ని బట్టి మీరు కొనుక్కోవాలా లేదా డీటెయిల్స్ కావాలి అటంటే కింద స్కూల్ అయిపోయిన సేల్స్ టీమ్ నెంబర్ కాంటాక్ట్ చేయండి, మీకు డెఫినెట్గా హెల్ప్ చేస్తారు. మీరు పేమెంట్ చేస్తే మనం నీట్గా ప్యాక్ చేసి పార్సల్ సర్వీస్లో ఇండియా కేసీఐ మీకు బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అని ఇండియాలో తమిళనాడుల నుంచి కాశ్మీర్ దానికే మన ప్రెసెన్స్ ఉంటాయి. 12 స్టేట్స్ మన డైరెక్ట్ ప్రెసెన్స్ ఉంటాయి. సో ఇండియాలో ఉండే లీడింగ్ ట్రాన్స్పోర్ట్ సర్వీస్ కూడా మనకు టైఅప్ ఉన్నాయి. సో మీకు దగ్గర ఏ ట్రాన్స్పోర్ట్ సర్వీస్ ఉండే దాంట్లో మనకి మీకు పార్సల్ సర్వీస్ని పంపిస్తాము.